బెడ్రూమ్ ఇళ్ల క్వాలిటీ బాగోలేదంటూ వీడియో పెట్టిన యువకులపై కేసులు పెట్టారు పోలీసులు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం హరిశ్చంద్రాపురంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నాసిరకంగా ఉన్నాయంటూ ముగ్గురు గిరిజన యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి ప్రభుత్వం, కాంట్రాక్టర్ల తీరుపై విమర్శలు వచ్చాయి. మరోవైపు వీడియోలు తీసిన ముగ్గురు గిరిజన యువకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కామేపల్లి పోలీసులు. బోడ నరేష్, జాటోత్ రాంబాబు, జి మాధవరెడ్డిలపై కేసు పెట్టారు. ఇళ్లలోకి అక్రమంగా ప్రవేశించి ప్రజలను భయపెట్టారంటూ హౌసింగ్ ఏఈ యూసుఫ్ అలీ ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు పెట్టినట్టు పోలీసులు చెప్పారు. అయితే పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఉన్న విషయాన్ని చెబితే పోలీసులతో బెదిరిస్తారా అంటూ ప్రశ్నించారు. క్వాలిటీపై మాట్లాడకుండా కేసులు పెట్టడం ఏంటని అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. సూపర్ ఉన్నాయి, మస్తు క్వాలిటీగా కట్టారు కదా రాంబాబు. పైన స్లాబ్ చూస్తే ఎలా ఉందంటే ఇది స్లాబ్ నెంబర్ వన్ ఉంది కదా. ఈ స్లాబ్ చుట్టూ చూసుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇది. పైన చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇది, హరిశ్చంద్రాపురంలో డబుల్ బెడ్రూమ్ 50 ఇళ్ళు కట్టారు. చూడండి స్లాబ్ ఎంత చక్కగా ఉన్నాయో, స్లాబ్ చూడండి. ఇగో స్లాబ్ ఇది, ఇది పరిస్థితి, ఇది ఇది పరిస్థితి. ఇవ్వండి ఉసుక, సిమెంట్ కలపకుండా ఓన్లీ ఉసుకతో, ఓన్లీ ఉసుక లోపల వేసేసి మందాన్ని, మందం రావాలని ఎట్లా చేశారో చూడండి. ఇగో చూడండి మందం ఉసుకే, సిమెంట్ లేదు. పైన ఈ మందం, ఇగో ఈ మందం, లోపలేమో ఉసుక, ఓన్లీ ఉసుక. చూశాం కదా, ఇగో ఇగో చూడండి సులావు. పైన కట్టగోడ ఇది, ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ హరిశ్చంద్రాపురం 50 ఇళ్ళు. వీటి కోసం మేము ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని చూస్తున్నాం. మొత్తం స్లాబ్ పైన మొత్తం ఇగో ఇలా ఇడు చూడండి, ఆడ అట్లుందా, ఇగో ఇడ, ఇగో చూడండి పెచ్చలు పెచ్చలు ఊడుతున్నాయి. స్లాబ్ ఇట్లా ఊడి వస్తాయా స్లాబ్లు? ఇది రెండో నెంబర్ ఇల్లు, రెండో నెంబర్ ఇల్లు ఇది. ఎవరైనా వచ్చినా చూసుకోవచ్చు. ఇగో చూడండి స్లాబ్ ఇట్లా ఉడుతుందా, ఇగో ఇది ఇది స్లాబ్. 200 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు లాంటివి ఉన్నాయి పైన స్లాబ్లు. ఈ గట్టి ఎన్ని సంవత్సరాలు అనేది దాదాపు 5 శతాబ్దాల దాకా అవచ్చు. ఓకే మరి మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ని అడిగి తెలుసుకుందాం. ఖదీర్, ఏంటి డీటెయిల్స్? వాళ్ళు ఉన్న విషయాన్ని చెప్పారు కదా, ఎందుకు కేసు పెట్టారు? యోగిత, ఈరోజు ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తారా అన్న విధంగా యావత్ సమాజం మండిపడుతుంది. ఈరోజు ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం హరిశ్చంద్రాపురం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో లబ్ధిదారులుగా ఉన్న వాళ్ళు కొంతమంది, అప్లై చేసుకున్న వాళ్ళు కొంతమంది, ఆ గ్రామానికి సంబంధించిన ఆ యువకులు ఆ సోషల్ మీడియాలో అంటే ఎంత నాసిరకంగా కట్టారు అంటే ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనం, ఆ ప్రజల ధనాన్ని ఏ విధంగా కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేస్తున్నారో అనేది తెలిపే ప్రయత్నం చేసినందుకు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న యువత ఆ నరేష్, అదేవిధంగా రాంబాబు అనే ఇద్దరు యువకులు ఆ వీడియోని షూట్ చేసి ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందని తెలిపినందుకు ఈ రోజు వారి పైన ఈరోజు ఓ కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న అసలు ఇంతవరకు ఇక్కడ అలాట్మెంట్ కూడా జరగలేదు. గ్రామానికి చాలా దూరంగా విసిరేసినట్టు ఉన్న ఇళ్ళు అవి, అక్కడ ఎలా ఉంటారు, ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులకు, అదేవిధంగా గ్రామ నాయకులకు ఈరోజు విన్నవించుకోవడం కోసం సోషల్ మీడియాని ఒక వేదికగా చేసుకున్న యువత పైన ఈరోజు కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు అలర్ట్ అయ్యి అక్కడ ఉన్న గిరిజనులందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఒకవేళ వైద్యం అత్యవసర సమయాల్లో అవసరం పడ్డా కూడా అక్కడ కనీసం అంబులెన్స్ వచ్చే రాక మార్గం కూడా లేదు కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళు అధిగమించాలని చెప్పేసి మాధవరెడ్డి అనే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ చేశాడని చెప్పేసి అతని పేరు కూడా ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఇద్దరు యువకులు కూడా బీఈడి పూర్తయిపోయి ఈరోజు వాళ్ళిద్దరు కూడా ఊళ్ళో గ్రామంలోనే కూలి పనులకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గిరిజన యువత పైన కేసులు నమోదు చేయడం పట్ల ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు యోగిత. రైట్, థ్యాంక్ యూ ఖదీర్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల క్వాలిటీ బాగోలేదంటూ వీడియో పెట్టిన యువకులపై కేసులు పెట్టారు పోలీసులు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం హరిశ్చంద్రాపురంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నాసిరకంగా ఉన్నాయంటూ ఇద్దరు గిరిజన యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి ప్రభుత్వం, కాంట్రాక్టర్ల తీరుపై విమర్శలు వచ్చాయి.
మరోవైపు వీడియోలు తీసిన ముగ్గురు గిరిజన యువకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కామేపల్లి పోలీసులు. బోడ నరేష్, జాటౌత్ రాంబాబు, జి మాధవరెడ్డిలపై కేసు పెట్టారు. ఇళ్లలోకి అక్రమంగా ప్రవేశించి ప్రజలను భయపెట్టారంటూ హౌసింగ్ ఏఈ యూసుఫ్ అలీ ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు పెట్టినట్టు పోలీసులు చెప్పారు. అయితే పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఉన్న విషయాన్ని చెబితే పోలీసులతో బెదిరిస్తారా అంటూ ప్రశ్నించారు. క్వాలిటీపై మాట్లాడకుండా కేసులు పెట్టడం ఏంటని అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ కోర్ కమిటీ మెంబర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే అండి. సార్, ఈ డబుల్ బెడ్రూమ్ క్వాలిటీ బాగోలేదని చెబితేనే కేసులు పెట్టడాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే మనకు అందరికి తెలిసింది అంబేద్కర్ మార్క్ ప్రజాస్వామ్యం రాజ్యాంగం అమ్మా. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ బై ది కేసీఆర్, ఆఫ్ ద కేసీఆర్, ఫర్ ద కేసీఆర్ అన్నట్టు కేసీఆర్ మార్క్ రాజ్యాంగానికి ఇది ఒక మచ్చుతునక. ఇలాంటి ఇన్సిడెంట్లు అనేకం జరుగుతున్నాయి రాష్ట్రంలో. మొట్టమొదట ఈ యొక్క దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం ఆ తప్పుడు కేసుల్ని ఇమీడియట్ గా విడ్డ్రా చేసుకోవాలి. జాటోత్ రాంబాబు, బోడర్ నరేష్ అండ్ మాధవరెడ్డి హరిశ్చంద్రపురంలో ఏదైతే వాళ్ళు వాస్తవాలు చెబితేనే కూడా వాస్తవాలను స్వీకరించే పరిస్థితి లేదు. క్వాలిటీ మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాల్సింది పోయి కాంట్రాక్టర్ మీద. ఇలాంటి ఇన్సిడెంట్ ఒక కామేపల్లి మండలానికే పరిమితం కాదు, గతంలో కూసుమంచి నేలపట్లలో కూడా గాలివానకే డబుల్ బెడ్రూమ్లు మూడు నాలుగు కొట్టుకుపోయినాయి, గాలివానకు పడిపోయినాయి దాంట్లో పిల్లర్స్ అవి ఇవి. అట్లా గజ్వల్ కానీ ఇట్లాంటివి అనేక ప్లేస్ అనేక వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అసలు డబుల్ బెడ్రూమ్ క్వాలిటీ పైన ఒక సమగ్ర దర్యాప్తు సిట్టింగ్ జడ్జితో వేయాలనేది మా డిమాండ్. తప్పనిసరిగా ఇది ఒక ఇష్యూగా మేము టేకప్ చేస్తూ అనేక సార్లు అనేక విషయాలు కలెక్టర్ల దృష్టి కూడా తీసుకొచ్చాము, కానీ వాళ్ళలో మార్పు రాలేదు. ఎందుకంటే ఇది ఎంత అన్యాయం అంటే ఇంత హై హ్యాండెడ్నెస్, ఇంత మరి దౌర్జన్యంగా కేసులు పెట్టి క్వశ్చన్ చేసినందుకు ప్రశ్నించినందుకే మీరు ఇట్లా అని తప్పుడు కేసు ఒక రకంగా ఇది. దీన్ని తక్షణం విడ్రా చేయకూడదు. ట్రైబల్ కుర్రోళ్ళు ఇద్దరు వాళ్ళు జాటౌత్ రాంబాబు, బోడ నరేష్, మాధవరెడ్డి అనే ఒక ఆయన వచ్చి చేసిన దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని పరిగణిస్తున్నాం. దాన్ని సీరియస్గానే జిల్లా కలెక్టర్ కి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తాం. ఇది చాలా ఇంతకంటే అన్యాయం, అక్రమం, రాజ్యాంగ వ్యతిరేకం, అప్రజాస్వామికం ఉండదు ఇలాంటి తప్పుడు కేసు. సో క్వాలిటీ అనేది ఎలా ఉందో వీడియోలో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. పైపైన పోతేశారు సిమెంట్ పోత నేను కనపడుతూనే ఉంది. మొత్తం మట్టి. వీళ్ళు ఏ రకంగా డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారు చెప్పిన మాట్లాడిపోయినాయి. ఆనాడు ఏదో వేరే వీళ్ళు ఇస్తే ఒక బెడ్రూమే ఉండేది, మేమైతే డైనింగ్ హాల్, అల్లుడు వస్తే కూర్చొని తినడానికి ఇంత. ఇదే ఏం క్వాలిటీ? మీరు ఎవరిని ఎవరిని చెవుల్లో పూలు పెడుతున్నారు? కనీసం వీటి మీద ఇప్పటికైనా దృష్టి పెట్టి ఒక సమగ్ర దర్యాప్తు చేసి ఇది ఇంత ఓపెన్ గా ఇంత. అసలు ఆ కాంట్రాక్టర్ ఎవరు? అతన్ని ముందు జైల్లో పెట్టాలి. ఎవరైతే కాంట్రాక్టర్ తప్పుడు కే వ్యవహారం చేసి ఈ రకంగా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసి సిమెంట్ పూత పూసిండు, సిమెంట్తో కట్టలే అక్కడ, ఓన్లీ ఇసుకతో కట్టినట్టుంది. కాబట్టి యువకులు వాళ్ళు సామాజిక బాధ్యతగా సోషల్ మీడియా అంటేనే ఒక ఒక కన్స్ట్రక్టివ్ గా వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తుంటే దీనికి పోలీసు ద్వారా కేసులు పెట్టించి ఇంకో రకరకాల చేయటం చాలా అన్యాయం. ఎవరు కూడా దీన్ని హర్షించరు, ముఖ్యంగా షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఎవరు సరే ఎవరున్నా సరే. ఇది చాలా అక్రమం, అన్యాయం. ఈ అక్రమ కేసులు తక్షణం విడ్రా చేసుకోవాలా. క్వాలిటీ మీద రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వెలుగులోకి వచ్చినటువంటి అన్ని ఇన్సిడెంట్ పైన సమగ్ర దర్యాప్తు జరపాల. కేవలం చెవులో పువ్వులు పెట్టే మాటలు కాదు, డబుల్ బెడ్రూమ్లు అంటే ఇన్ని అయిపోయినాయి అన్ని అయిపోయినాయి. క్వాలిటీ మీద తప్పనిసరిగా కౌంటర్ చెక్ ఉండాల్సిందే. ఈ మొత్తం ఎన్ని వందలున్నా ఎలాగూ వాళ్ళు చెప్పిన ప్రకారం డబుల్ బెడ్రూమ్లు కట్టాల, కట్టినవి కూడా మమ అనిపిస్తున్నారు చూపించడం కొరకు. ఇది కేవలం ఓట్లప్పుడు ఓట్ల రాజకీయం కొరకు చూపించడం తప్పితే ఇలాంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని తీవ్రంగా తీసుకుంటుంది రాష్ట్ర బీజేపీ. అంటే క్వాలిటీపై క్లారిటీ ఇవ్వకుండా అధికారులు ఇలా కేసు పెట్టడం కానీ ఇలాంటి చర్యలతో ప్రశ్నిస్తున్న వాళ్ళని ప్రభుత్వం మన ప్రశ్నిస్తున్న వాళ్ళకి ఇలా ఎవరు కూడా అపోజిషన్ లెక్కలేదు. ముఖ్యమంత్రి గారిని కలిసి యాక్సెస్ లేదు, రిప్రజెంటేషన్ లేదు. ఎవరన్నా అంటే ఇప్పుడంటే కరోనా నియమాలు అది ఇది పేరుతో ఎక్కడికక్కడికి పోలీసు రాజ్యం నడుస్తుంది. ఈ రకంగా వాళ్ళు ఇది ఎక్కడ న్యాయం ప్రజలు? ఇప్పుడు కేసీఆర్ గారు జేబులో నుంచి ఇవ్వట్లేదు కదా డబుల్ బెడ్రూమ్. ఇదన్నీ కూడా ప్రజలు ట్యాక్స్ మనీతో కట్టేదే కదా, అప్పులు చేసి కట్టేది. 3 లక్షల కోట్లు అప్పు చేసింది తెలంగాణ. మరి ఈ రకంగా పెట్టి కట్టి దౌర్జన్యం చేసి పోలీసు ద్వారా పరిపాలన చేస్తారంటే ఇది ఇది మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది మంచిది కాదు. తక్షణం
ఆ యువకుల పైన పెట్టిన కేసులు విడుదల చేయాలా, క్వాలిటీ పైన సమగ్ర దర్యాప్తు జరపాలా. ఇట్లాంటి ఇన్సిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు మెదక్ గాని, కరీంనగర్ గాని, వరంగల్, ఖమ్మం, ఇతర అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. ఈ నాసిరకం పనులపైన సమగ్ర దర్యాప్తు జరపాలా, క్వాలిటీ మెయింటైన్ చేయాలా, అధికారులను కూడా జవాబుదారీ చేయాలి. ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో కాంట్రాక్టర్ ని, ఇంజనీర్ ని కూడా దీని మీద సూపర్వైజ్ చేసే యాజమాయిషి, అప్పుడే ఒక భయం, భక్తి, ఒక క్వాలిటీ, జవాబుదారీతనం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ గారు. చూస్తే ఎలా ఉందంటే ఇది స్లాబ్ నెంబర్ వన్ ఉంది కదా, ఈ స్లాబ్ చుట్టూ చూసుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇది. పైన చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇది, హరిశ్చంద్రపురంలో డబుల్ బెడ్రూమ్ 50 ఇళ్ళు కట్టారు. చూడండి స్లాబ్ ఎంత చక్కగా ఉన్నాయో, స్లాబ్ చూడండి. ఇగో స్లాబ్ ఇది, ఇది పరిస్థితి, ఇది ఇది పరిస్థితి. ఇగోండి ఉష్క సిమెంట్ కలపకుండా ఓన్లీ ఉష్కతో, ఓన్లీ ఉష్క లోపల వేసేసి మందాన్ని, మందం రావాలని ఎట్లా ఎట్లా చేశారో చూడండి. ఇగో చూడండి మందం ఉష్కే, సిమెంట్ లేదు. పైన ఈ మందం, ఇగో ఈ మందం, లోపలేమో ఉష్క, ఓన్లీ ఉష్క. చూశాం కదా, ఇగో ఇగో చూడండి సులావు పైన కట్టగూడ ఇది. ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ హరిచంద్రాపురం 50 ఇళ్ళు. వీటి కోసం మేము ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని చూస్తున్నాం. మొత్తం స్లాబ్ పైన మొత్తం ఇగో ఇలా చూడండి, ఇడ చూడండి, ఆడ అట్లుందా, ఇగో ఈడ, ఇగో చూడండి పెచ్చలు పెచ్చలు ఊడుతున్నాయి స్లాబ్. ఇట్లా ఇట్లా ఊడి వస్తాయా స్లాబ్లు? ఇది రెండో నెంబర్ ఇల్లు, రెండో నెంబర్ ఇల్లు ఇది. ఎవరైనా వచ్చినా చూసుకోవచ్చు. ఇగో చూడండి స్లాబ్ ఇట్లా ఊడుతుందా, ఇగో ఇది ఇది స్లాబ్. 200 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు లాంటివి ఉన్నాయి పైన స్లాబ్లు. ఈ గట్టి ఎన్ని సంవత్సరాలు, దాదాపు 5 శతాబ్దాలు దాకా అవచ్చు. ఓకే మరి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల క్వాలిటీ బాగోలేదంటూ వీడియో పెట్టిన యువకులపై కేసులు పెట్టారు పోలీసులు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం హరిశ్చంద్రపురంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నాసిరకంగా ఉన్నాయంటూ ఇద్దరు గిరిజన యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి ప్రభుత్వం, కాంట్రాక్టర్ల తీరుపై విమర్శలొచ్చాయి. మరోవైపు వీడియోలు తీసిన గిరిజన యువకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కామేపల్లి పోలీసులు. బోడ నరేష్, జాటోత్ రాంబాబు, జి మాధవరెడ్డిలపై కేసు పెట్టారు. ఇళ్లలోకి అక్రమంగా ప్రవేశించి ప్రజలను భయపెట్టారంటూ హౌసింగ్ ఏఈ యూసుఫ్ అలీ ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు పెట్టినట్టు పోలీసులు చెప్పారు. అయితే పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఉన్న విషయాన్ని చెబితే పోలీసులతో బెదిరిస్తారా అంటూ ప్రశ్నించారు. క్వాలిటీపై మాట్లాడకుండా కేసులు పెట్టడం ఏంటని అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు.